ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షోభాలు ఒక్కసారి మనం చూస్తే ముఖ్యంగా మనం వ్యాపార రంగం దాదాపు ఇప్పటికీ జనాభాలో 65% మంది ప్రజలు ఆధారపడ్డ రంగం వ్యాపార రంగం ఈ వ్యాపార రంగాన్ని తీవ్రమైన సంక్షోభంలోకి ఈ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు నెట్టివేయడం జరిగింది జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 800 రూపాయలు ఉండే డిఏపి 1400 రూపాయలు అయ్యింది అలాగే 800 రూపాయలు ఉండే పొటాష్ 1100 రూపాయలు అయ్యింది 180 రూపాయలకు దొరికే యూరియా 350 రూపాయలు పెట్టి బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది 20 800 రూపాయలు ఉండే 20 1300 రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చింది ఇన్ని పెరిగినే బానే ఉంది కానీ రైతు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలంటే ఎప్పుడో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1500కో 1600కో అమ్ముకున్న ధాన్యం ఇవాళ 1000కి 1100కి ఈ రాష్ట్రంలో తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ దేశంలో అత్యధిక రుణభారం ఉన్న రైతులు మన రాష్ట్రంలోనే ఉన్నారు ఆత్మహత్యల్లో మనమే ముందున్నాం కౌలు రైతుల ఆత్మహత్యల్లో మనమే ముందున్నాం మన ప్రగతి అలా ఉంది ఈ రాష్ట్రంలో వ్యాపారంలో అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా చాలా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు మేము 3000 రూపాయల 3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని చెప్పి మీరు 3000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే రైతులు ధాన్యాన్ని 1000కో 1100కో ఎందుకు తగనమ్ముకోవాల్సి వచ్చింది దీని వల్ల ప్రతి రైతు ఎకరానికి ధాన్యం పండించే రైతు 10000 రూపాయల పైగా నష్టపోయిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా